नमस्ते एसपी न्यूज़ की स्वागत ना पेरु यशवंत समस्यलकु परिष्कार वेदिक स्पंदन क्षेत्रस्थायिलो प्रजलकु मेरुगैन पालन अंदिंचडमे लक्ष्यंगा चर्यलु अर्जीदारुलकु तक्षणमे भरोसा अंदिंचडमे लक्ष्यं स्पंदनलो वच्चिन प्रति अर्जीलकु शाश्वत प्रातिपदिकन परिष्कारं ఎలాంటి సమస్యకైనా నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారుల ద్వారా పరిష్కార మార్గం సుమారు 1000 కి పైగా అర్జీలు కోరుకుండ స్పందన కార్యక్రమానికి విశేష స్పందన కోరుకుండలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కే మాధవిలతతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికార యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేసి సమస్యలను క్షేత్ర స్థాయిలోనే పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు జిల్లా కలెక్టర్ కే మాధవిరత పేర్కొన్నారు. సోమవారం నాడు రాజనగరం నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమంలో భాగంగా కోరుకొండ శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు జిల్లాకు సంబంధించిన అధికారులతో కలిసి స్పందన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కోరుకొండ మండలానికి సంబంధించిన 108 సిబ్బంది తమ పనిచేసే కార్యాలయంలో గది పడిపోయే పరిస్థితిలో ఉందని వర్షాల కారణంగా ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నందున తమకు కోరుకొండల నూతన షెల్టర్ ఏర్పాటు చేయాలని స్పందన కార్యక్రమంలో సంప్రదించగా సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ జిల్లాకు సంబంధించిన అధికారులు మరియు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన వాళ్ళం ఇక్కడ ఇంతకు ముందు గ్రీవెన్సెస్ కి ప్రతి ఒక్కరు కూడా కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. అదే విధంగా కోవూరు డివిజన్ కి సంబంధించిన ప్రజలు ఏలూరుకి వెళ్ళాల్సి వచ్చింది. అయితే కొత్తగా మనకి జిల్లా ఏర్పాటైన తర్వాత 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మనకి కలెక్టరేట్ బొమ్మూరులో ఏర్పాటు చేసుకున్నాము. అక్కడికి స్పందనకి వస్తున్నాము. అయితే మనకి చూసాము ప్రజలు ఎక్కువ శాతం మనకి అక్కడికి వస్తున్నారు. మెయిన్ మనకి పెన్షన్స్ కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇలా కొన్ని సమస్యలతో మనకి బొమ్మూరు కలెక్టరేట్కి వస్తున్నారు. కాబట్టి మనం ఈ నియోజకవర్గాలకి వెళ్ళి కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి అక్కడికి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుంటే ఇంకా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా స్పందన ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు అందులో భాగంగా కోరుకొండలో మనం స్పందన ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మనకి ముఖ్యంగా ఈరోజు పెన్షన్ సమస్యలు కానీ ల్యాండ్ ఇష్యూస్ అదేవిధంగా కొంతమంది రైతులకి ఇరిగేషన్ ఇష్యూస్ మెయిన్గా ఇక్కడ ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా కొంతమంది రైతులకి ప్రైవేట్ కంపెనీస్ సీడ్ ఇచ్చారు సరిగా వాళ్ళకి రాలేదు. ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇలాంటి సమస్యలు కూడా వాళ్ళందరూ వచ్చి తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకి సుమారు 850 అప్లికేషన్స్ వచ్చాయి. స్పందన అప్లికేషన్స్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి సంబంధిత అధికారులకి పంపించి వాళ్ళకి నిర్ణీత సమయంలో కొన్నిటికి 15 రోజులు ఉంటుంది, కొన్నిటికి 30 రోజులు కాల వ్యవధి ఉంటుంది. అయితే ఒక నెలలో ఈ సమస్యలన్నీ పరిష్కార దిశగా తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేయడానికి ఈ నియోజకవర్గ వారీగా స్పందన అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫ్లడ్స్ నేపథ్యంలో 1100 మందిని మనం గుర్తించాము. ఈ 1100 మందికి కూడా సీఎం గారి ఆదేశాల మేరకు ఎవరైతే రిలీఫ్ సెంటర్స్కి వచ్చారో వాళ్ళందరికీ 1100 మందికి ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే 25 కేజీల బియ్యము, 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఆనియన్స్, పొటాటోస్ దాంతోపాటు 2000 రూపాయలు కూడా ఇవ్వడం మార్గం వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్, పెన్షన్స్ ఇష్యూస్, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొన్ని వచ్చాయి. దాంతోపాటు ఇరిగేషన్ సమస్యలు వచ్చాయి. సిసి రోడ్స్, సిసి డ్రైన్స్ కొన్ని దగ్గర సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు రైతులు కూడా వారికి వచ్చారు ఈ సమస్యలు రావడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకి కూడా ఎటువంటి వ్యత్యాసం చూడకుండా పార్టీలు కానీ కులాలు కానీ ప్రాంతాలు కానీ కేవలం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అందించాలి అనేటువంటి స్పష్టమైనటువంటి ఇదితో పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడైనా ఏ కారణం చేతనా ఏ కొంతమందికైనా సంక్షేమ పథకాలు అందనటువంటి వారు ఉంటే వారికి కూడా మేలు చేకూర్చడం కోసం అలాగే ప్రజల తాలూకా సమస్యల్ని ఒక నిర్దిష్టమైనటువంటి కాల సమయంలో వాటిని పరిష్కారం చేయాలి. కలెక్టర్ స్థాయి అధికారి దగ్గర నుంచి జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రజలకి రోజు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే స్పందన అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడతా ఉంది. ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులు దగ్గరగా ఉండేటటువంటి
అభివృద్ధిపరుస్తూ ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే కొత్తగా ఈ రీఆర్గనైజేషన్ చేసి కొత్త జిల్లాలను ఏర్పడారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు వాటికి అంతం పట్టేటట్టుగా మన తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మాధవీలత గారు, మేడం మాధవీలత గారు నిత్యం ఈ జిల్లా యొక్క అభివృద్ధి కోసం మరి మా ప్రజాప్రతినిధులుగా మేము ఏ చిన్న అంశం ఆమె దృష్టికి తీసుకున్నప్పుడు వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారం కొరకు ఆవిడ మాకు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఇప్పటికే రాజానగరం మండలంలో గ్రీవెన్స్ ప్రోగ్రామ్ని స్పందన కార్యక్రమాన్ని గతంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 1000కి పైన గ్రీవెన్సెస్ కూడా అక్కడ రావడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి దిశగా నిత్యం మేడం దగ్గర నుంచి కింద అధికారులు కూడా అందరూ ఆ 1000 అప్లికేషన్లు ఏవైతే వచ్చినాయో వాటి పరిష్కారం కోసం చూస్తూ ఉన్నారు. మరి ఇవాళ మళ్ళీ కోరుకొండ మండలంలో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపట్టడం, దాదాపుగా 850 గ్రీవెన్సెస్ కూడా రావడం జరిగింది. డెఫినెట్గా వీటన్నింటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి దిశగా మరి మేడం అడుగులు వేస్తారనేటువంటిది కూడా మేము ఆశిస్తూ, మరి ఏదైతే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ప్రజలకి చేరువగా ఉండాలి, నేరుగా ఒక కలెక్టర్ స్థాయి అధికారే మరి మండలాల్లోకి వచ్చి ఇవాళ దాదాపుగా 3-4 గంటల పాటు మరి ఒక జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడం అనేటువంటిది నిజంగా చాలా అభినందించాల్సిన విషయం అని కూడా సందర్భంగా